వైపున రాజకీయాలు వద్దు ఈ టైంలో అనేది అన్ని పార్టీలు చెప్తుంటాయి కానీ రోజు రాజకీయం మాత్రమే నడుస్తున్నది మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఒక స్టేట్మెంటు అధికార పక్షం మరొక స్టేట్మెంటు వీటి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థంగా అనిపిస్తుంది పక్కన టెస్టులు టెస్టులు అవుతుంటే మందులు మందులు అవుతుంటే క్వారంటైన్ క్వారంటైన్ ఇళ్లలో ఉండేవాళ్ళు ఇళ్లలోనే ఉంటారు కానీ ఇరవై నాలుగు గంటలు మీరు చచ్చిపోతారు మీరు ఎట్టయిపోతారు అట్టయిపోతారు అనేటువంటిది బెదరగొట్టేటువంటి కొన్ని రకాల మీడియా ఇంకో పక్కన ఇరవై నాలుగు గంటలు రాజకీయాలే మాట్లాడుకునేటువంటి పరిస్థితి కొంచెం ఈ సందర్భంలోనన్నా ఓపిక ఓపిక పడదామంటే లేదు మంచి ఉద్దేశంతో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వేరు ఒక నెగిటివ్గా విమర్శించడం ఒక్కటి మాత్రమే అన్నట్టుంది ఇక్కడ తాజాగా కళా వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు ఒక లేఖ రాశారు జగన్కి లేఖలు రాయడంలో తప్పులేదు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మనం రాసినటువంటి వలస కూలీలకి ఎట్లా చేయండి లేకపోతే పెన్షనర్లకు ఎట్లా చేయండి అది పర్లేదు ఇక్కడ ఈ లేఖ ముఖ్యమంత్రి నాలుగు అడుగులు నడవలేకపోతున్నాడా బయటికి రాలేడా ఆయన ఇదైపోతుందా అనేటువంటిది ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ మనమే చెప్తున్నాం కదా బయటకు వచ్చి తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల వల్ల జబ్బు వస్తుందని మనం చెప్తున్నాం ఎంపీల వల్ల వస్తుంది కాబట్టి మీరు జరగకుండా ఉంటే చాలు కంట్రోల్ అయిపోద్దని మనమే చెప్తున్నాం ముఖ్యమంత్రి ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేయాలి ఫోటోలకు పోజులు ఇవ్వాలా టీవీలకి వార్తలు ఇవ్వాలా పోనీ ఏం జరగకుండా కూర్చుంటుందా రోజు పొద్దున్నే అధికారులందరితో కాన్ఫరెన్స్ ఆ తర్వాత ఏ ఏ రాష్ట్రాలతో మాట్లాడడం అది ఇంకో పక్కన రోజుకి మూడు బు రెండు బులెటిన్లు అక్కడ సమాచారం పొద్దున్న ఎంతమంది వచ్చారు సాయంత్రం ఎంతమంది వచ్చారు కొత్తగా ఎంతమంది వచ్చారు అందులో ఒక తప్పు చెప్తున్నది అంటే ఒక చెప్పకుండా మానేసింది మాత్రం కాంటాక్ట్ కేసెస్ అది కూడా మళ్ళీ మీరు చెప్పినటువంటి విధంగానే సెక్యులర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పేరు వాడద్దు అన్నటువంటి దానికే ఆ వాళ్ళు కూడా పేరు వాడడం మానేశారు అందులో ఎవరేంటనేది చెప్పడం మానేశారు బట్ ఓవరాల్గా రోజుకి రెండు రిపోర్ట్లు వస్తున్నాయి దాంట్లో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బియ్యం అందట్లేదు పప్పులు అందట్లేదు ఉప్పులు అందట్లేదు వెయ్యి రూపాయలు అందట్లేదు ఇట్లాంటి నో ఇష్యూస్ కానీ ముఖ్యమంత్రి బయటికి ఎందుకు రావట్లేదు ఎందుకు కనబడట్లేదు అంటే రోజు కనబడి ఇక్కడ జా ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు ఆయన వారానికి ఒకసారి వస్తున్నారు ఆయనకి కన్విన్స్ చేసుకునే ఆన్సర్ మొత్తం ఇక్కడ ఇక్కడ వాస్తవంగా టెస్టుల పరంగా చూస్తే అక్కడికంటే తక్కువే ఉంటుంది లేకపోతే ఇంకోటి బట్ పబ్లిక్ కన్విన్స్ చేసే విధంగా చెప్పడం అలవాటు ఉంది కేసీఆర్ తనకు వచ్చేటప్పటికి అది చేతకానటువంటి ఇష్యూ క్లియర్ అక్కడ ఏది ఎగ్జైట్గా లేదంటే కనుక డామినేటింగ్గా చెప్పడం అక్కడ డామినేటింగ్గా ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రిపోర్టర్ ఏదైనా మాట్లాడితే ఆయన గట్టిగా గదమాయించేస్తే ఇక్కడ రిపోర్టర్లు ఏం మాట్లాడలేరు రెండో పక్కన ఈవెన్ వీళ్ళు కూడా ఏం మాట్లాడరు ఏది ఇదే పార్టీలో వాళ్ళు కూడా ఏం మాట్లాడరు అంతవరకు ఏది అప్పుడు ఇంకా రిపోర్టర్లని ఎటకారం చేస్తారు సోషల్ మీడియా కూడా అక్కడ వచ్చేటప్పటికి అక్కడ జరిగిందంటే అది ఒక చూసారు అహంకారం బిజాత్యం అనేటువంటిది ఇక్కడ ఒకటి జగన్ వర్క్కి సంబంధించినటువంటి విమర్శలు ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ఇప్పుడు ఉంది మూడు నాలుగు చోట్ల పెరగడానికి కారణం ఏంటి మతపరమైనటువంటి విషయాల్లో అతి స్వేచ్ఛ ఇచ్చేయటం అక్కడ అంటే ఆ నాయకులకి గౌరవం ఇవ్వడం కోసం చేసినటువంటి లేటు కేసులు పెరిగినాయి అట్టాంటి చోట చోటేమో మాట్లాడరు మళ్ళీ అది సెక్యులర్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి బయటికి ఎందుకు రావట్లేదు ఇప్పుడు వస్తే వచ్చి ఏం చేయాలి ఇప్పుడు జనానికి వెళ్ళి టెస్టుల దగ్గర రెబ్బను కట్ చేయాలా ఇదివరకు రెబ్బను కట్ చేసిన వాళ్ళని మనమే తిట్టాం చేయడం తప్పు అది ఇది కూడా తిట్టం ఇది రోజు రాజకీయమే పొద్దు నుండి సాయంత్రం దాకా ఒక్కటే మాట్లాడుకుంటూ కూర్చోవడం అనేటువంటిది కరెక్టేనా అన్నటువంటిది ఆలోచించాలి బట్ ఆలోచించేటువంటి అవకాశం తక్కువగానే ఉంటుంది చూద్దాం